वेलकम टू अवर चैनल इप्पुडु ओ सिनिमा हिट चेप्पाली अंटे खच्चितंगा दानि थियेट्रिकल रन परिगणनलोकि तीसुकोने चेप्पाली निर्मात सिनिमानि पेट्टिन बड्जेट एंत ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు కలెక్షన్స్ పరంగా వచ్చిన షేర్ను బట్టి సినిమా హిట్టా ఫ్లాప్ అనేది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు. ఒకప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనే దానిపైనే సినిమా రిజల్ట్ డిసైడ్ చేసేవారు. ఇప్పుడున్న సదుపాయాలను బట్టి సినిమా ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు. ఒక సినిమా రిలీజ్ అయినా 50 రోజులకే ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక మరో 10-20 రోజులకు టీవీలో కూడా ప్రీమియర్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా 50 రోజులు ఆడటం చాలా కష్టం. అది కూడా పెద్ద సినిమాలకు మాత్రమే. అది గ్రహించే డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దక్కాలని ట్రై చేస్తుంటారు. అయితే మన టాలీవుడ్ లో అది కూడా థియేటర్లో ఎక్కువ రోజులు ప్రదర్శింపబడిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో టాప్ 10 ఏంటో లుక్ చేద్దాం రండి. థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 సినిమాల్లో మొదటిది లెజెండ్. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లోని సీడెడ్కు చెందిన ప్రొద్దుటూరు అర్చన థియేటర్లో 1005 రోజులు ప్రదర్శింపబడింది. ఇక రెండు మగధీర. రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మగధీర చిత్రం కర్నూలులోని ఓ థియేటర్లో 1001 రోజులు ప్రదర్శింపబడింది. ఇక మూడు మహేష్ బాబు నటించిన పోకిరి. మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన మరో ఇండస్ట్రీ హిట్ పోకిరి చిత్రం కర్నూలులోని ఓ థియేటర్లో 1000 రోజులు ప్రదర్శింపబడింది. ఇక నాలుగు మంగమ్మగారి మనవడు. బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం కాచిగూడలోని తారకరామ్ థియేటర్లో 567 రోజులు ప్రదర్శింపబడింది. 5 మరో చరిత్ర. కమల్ హాసన్ కె బాలచంద్ర కాంబినేషన్లో తెరకెక్కిన క్లాసిక్ మరో చరిత్ర చిత్రం కూడా అప్పట్లో ఓ థియేటర్లో 556 రోజులు ప్రదర్శింపబడింది. ఇక 6 ప్రేమాభిషేకం. అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ హిట్ చిత్రం గుంటూరు వైజాగ్ విజయవాడ థియేటర్లలో 300 రోజులు ప్రదర్శింపబడ్డాయి. అంతేకాకుండా ఓ థియేటర్లో అయితే 533 రోజులు ప్రదర్శింపబడింది కూడా. ఇక 7 లవకుశ. ఎన్టీఆర్ సి పుల్లయ్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యం అప్పట్లో ఓ థియేటర్లో 1111 రోజులు ఆడింది. 8 ప్రేమనగర్. విజయ టి రాజేంద్ర కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ థియేటర్లో 465 రోజులు ప్రదర్శింపబడిందట. ఇక 9 వేటగాడు. సీనియర్ ఎన్టీఆర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ మరియు ఇండస్ట్రీ హిట్ చిత్రం అప్పట్లో ఓ థియేటర్లో 408 రోజులు ప్రదర్శింపబడింది. ఇక చివరగా 10 అడవిరాముడు. సీనియర్ ఎన్టీఆర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన మరో ఇండస్ట్రీ హిట్ అడవిరాముడు కూడా ఓ థియేటర్లో 365 రోజులు ప్రదర్శింపబడింది. సో ఇదండి థియేటర్ లో ఎక్కువ రోజులు ప్రదర్శింపబడిన టాప్ 10 మూవీస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.